హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదర్ మరకుండం. నేను మీ ప్రసాద్. ఎర్రిపప్ప మంత్రి ఎంత మింగేశాడంటే, విషయం ఏంటి అంటే, ఎర్రిపప్ప ఈ పదం మీడియాలో ఎప్పుడు బాగా హైలైట్ అయ్యింది, గత ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్ మంత్రిగా చేసినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు ఏదైతే రైతులకు సంబంధించిన ధాన్యం తడిసిపోయిందో ఆ ధాన్యాన్ని పరిశీలించినప్పుడు ఓ రైతు ఆయన దగ్గర తీసుకెళ్లి మొక్కొచ్చింది అంటే అప్పుడు ఆ వాడిన పదమే ఎర్రిపప్ప. సో అప్పటి నుంచి ఓ విధంగా చెప్పాలి అంటే ఆయన ఎర్రిపప్ప అనే పదం వాడిన మంత్రిగా అభివర్ణిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన మాజీ మంత్రి. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇదే సివిల్ సప్లైస్కి సంబంధించి మరి ఎంత కుంభకోణాలు జరిగినాయి అనేది రోజు రోజుకి తువ్వే కొద్దీ బయటపడతా ఉన్నాయి అన్నమాట. ఇందులో ఎంతమంది పందికొక్కుల్లాగా, మరలా చెప్తున్నా, ఎంతమంది పందికొక్కుల్లాగా ప్రజల సొమ్ముని తినేశారో రోజు రోజుకి వింటుంటే మతిపోతుందన్నమాట. సో 2024 జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు అంటే ఆ 4 నెలల కాలం వ్యవధిలో 1200 కోట్ల రూపాయలను రైస్ మిల్లర్స్ వారికి ప్రభుత్వం ఆ పెండింగ్ అమౌంట్ ఏదో ఉంటే అది సబ్మిట్ చేశారు. సో సాధారణంగా పెండింగ్ అమౌంట్లో కడతం అనేది తప్పేమి కాదు, కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా, ఆ పెండింగ్ అమౌంట్ సుమారుగా 1200 కోట్ల రూపాయలు, అందులో 9% వీళ్ళకి కమిషన్ ఇవ్వాలట. ఎవరికి? సదరు మంత్రి గారికి. సో అంటే ఎంతండి, దాదాపుగా 100 కోట్లు. సో 100 కోట్ల రూపాయల కమిషన్ అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత అవినీతి జరిగింది అని చెప్పేసి. ఇక దాని తర్వాత కందిపప్పు, ఏదైతే ఈ రేషన్ సరుకుల్లో పేదలకి ఇచ్చే కందిపప్పు ఉంటుంది చూసారా, ఆ కందిపప్పులో కూడా కేజీకి 2 రూపాయల కమిషన్ అట. కేజీకి 2 రూపాయల కమిషను, మొత్తం 14,000 టన్నుల కందిపప్పు ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఆ 14,000 టన్నులకి ప్రతి కేజీకి 2 రూపాయల కమిషన్ అంటే ఎంత ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. సో ఈ విధంగా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే, ఒక 6 నెలల క్రితం ఏదైతే ఈ కందిపప్పు ఉంటుంది కదా, ఆ కందిపప్పు మనం ఇక్కడ కొంటుందేమో సుమారుగా 160 రూపాయలు కొంటున్నారు అనుకుందాం. అయితే వీళ్ళు ఆఫ్రికా నుంచి అది కందిపప్పు అనాలా ఎందుకు పనికిరాని పప్పు అనాలో ఏమో కానీ 100 రూపాయలకి కేజీ, 100 రూపాయలకి అక్కడ నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకొని దాన్ని ఇక్కడ 160 రూపాయలకు కొన్నట్లుగా చూపించి కేజీకి 50 నుంచి 60 రూపాయల కమిషన్ మరలా అందులో. సో ఇంత కమిషన్ల మీద కమిషన్లు వసూలు చేసుకుంటున్నారు అంటే ఇక దీన్ని బట్టి ప్రజాధనం ఎంత దుర్వినియోగ పాలైపోతూ ఉంది. అక్కడ 100 కోట్లు, మరి ఇక్కడ చూస్తేనేమో 2000 కోట్లు ప్రతి దాంట్లోనూ కుంభకోణమే. సో మన రాష్ట్రం ఏమో ఆర్థికంగా వెనకబడిపోయి అప్పుల్లో కూరుకుపోయింది, అయినా సరే మనం వదలం, ప్రతి దాంట్లో మేము తింటాం, మాకు అనవసరం, ఏది ఎలా అయిపోతే రాష్ట్రం నాశనం అయిపోతే ఏంటి అనే తరహాలోనే వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది. అలాగే ఏదైతే రేషన్ బియ్యం ఉంటుందో 29 టన్నుల లారీకి 5,800 రూపాయలు ఒక్కొక్క లారీకి మళ్ళీ కమిషన్, అలా ఎన్ని లారీలు వెళ్తే అన్ని లారీలకి అది కమిషన్. సో ఇలా రైసు వదలలేదు, కందిపప్పును వదలలేదు, అలాగే ఇదంతా ఒక ఎత్తు. దీంట్లో మరలా కాట తేడా. కాట ఏంటి, 1 కేజీ కందిపప్పుకో లేకపోతే 500 గ్రాములు కందిపప్పుకో 50 నుంచి 80 గ్రాములు అందులో కుంభకోణం. కాటాలో తేడా, నాణ్యతలో లోపం, ఇలా ప్రతి ఒక్కటి. ఇవన్నీ ఏంటి, ఇంకొక విషయం, గోను సంచులు ఉంటాయి కదా, ఈ గోను సంచుల్లో కూడా కుంభకోణం అన్నమాట. ఈ కాంట్రాక్టులు, గోను సంచుల కాంట్రాక్టులు సుమారుగా 250 కోట్ల రూపాయలు మళ్ళా అవినీతి. దాని విలువ వచ్చేసి 750 కోట్ల రూపాయలు అని చెప్పడం, అక్కడ కట్టేదేమో 500 కోట్లు, వీళ్ళు నొక్కేసేదేమో మరొక 250 కోట్లు. సో ఇలా పుంఖాన పుంఖాలు, ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వస్తున్నాయి అంటే ఇదంతా కూడా నడిపిస్తున్నది మరలా ఒక అధికారి, ఈ మంత్రి గారికి దగ్గరగా ఉండి ఒక మహిళా అధికారి. ఈ విధంగా ఈ కమిషన్ల వ్యవహారం చేసుకుంటూ పోతూ ఉంటాం. సో ఇదంతా ఒక ఎత్తు. మరలా ఉన్న 12 జిల్లాలు అంటే ఉమ్మడి 13 జిల్లాల్లో 12 జిల్లాల్లో ఒక ఎత్తుగా ఉంటే, ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా, ప్రధానంగా ఏలూరు జిల్లా, ఏలూరు ప్రాంతంలో ఉన్నటువంటి అధికారి ఆయన త్రిబులేస్ రాజట. ఆయన ఏంటి, సివిల్ సప్లైస్ అధికారి ఆ జిల్లాలో. ఆయన ఈ ఏదైతే రైస్ ఉందో రేషన్ రైసు, ఈ రైస్కు సంబంధించి పట్టుకొని దాన్ని వేలాం వేస్తే కేజీ 2 రూపాయలకు కొన్నారట. మళ్ళీ కేవలం 2 రూపాయలకే దాన్ని బయట జిల్లాల్లో ఎక్కడైనా సరే కేజీ 50 రూపాయలు కొంటంటే ఇది 2 రూపాయలు కొని మరలా దాన్ని 50 రూపాయలకి అమ్మేసుకున్నారంట. సో ఈ విధంగా
ఈ అక్రమ బియ్యం దొరికిన దాన్ని కూడా మళ్ళీ అమ్మేయటం, దాన్ని మళ్ళీ 50 రూపాయలకు చేసుకోవటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతిమయమైపోయింది. ఈ సివిల్ సప్లైస్కి సంబంధించి మంత్రిగా ఎప్పుడైతే ఛార్జీ తీసుకున్నారో నాందేళ్ల మనోహర్ గారు, ఆయన అప్పటికప్పుడు ప్రతి డిపో పైన కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. తనిఖీలు చేస్తూ ఉంటే ఒకరోజు ఒకటి, ఒకరోజు ఒకటి, రోజుకొకటి ఇలా అవినీతి ఎంత దారుణంగా ఉంది అంటే, ఒక్క డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ అది కూడా పేదలకు ఇచ్చే రేషన్లోనే ఇంత దారుణంగా ఉంది అంటే, ఇక మిగిలిన శాఖలు కూడా తీసుకొని అసలు ఎంత చేశారు, ఇదంతా ప్రక్షాళన చేయడానికి ఎంత సమయం పడుతుంది, చంద్రబాబు నాయుడు గారి పైన అతిపెద్ద బాధ్యత ఉంది. ఏంటి అంటే ప్రతి ఒక్క శాఖకు సంబంధించి ఆయా మంత్రులు సమీక్షలు జరిపి అందులో అవినీతి ఎంత జరిగింది, అసలు ఏ మేరకు ఉంది, అప్పులు ఎంత చేశారు, మరి ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా రిపోర్టులు తయారు చేసి మరి ఖచ్చితంగా సమీక్షించాల్సిందే. ఇక్కడ ఈ అవినీతి జరిగిన సంబంధించిన మొత్తం వెలిగిదీస్తేనే ఈ 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించేసి వచ్చాము, సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరచొచ్చాము, అంత అవినీతి దాగుంది మన ప్రభుత్వంలో. సో మరి ఇటువంటి తరుణంలో ఈ కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సిందే. ప్రతి ఒక్క దాంట్లో ఎంత అవినీతి దాగుందో మొత్తం బయటకు తీయండి, ప్రజలకి మొత్తం పారదర్శకంగా చూపించండి. ఇప్పటి నుంచి అయినా సరే ఈ యొక్క కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా నీతివంతమైన పాలన అందించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఎంత దయనీయ స్థితిలో ఉందో దాన్ని ఎంతో కొంత మెరుగుపరచవలసిన బాధ్యత ఖచ్చితంగా ఆయా పార్టీల అధినేతలు, అలాగే ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, మరికొంతమంది పెద్దలు, వీరందరి పైన ఈ యొక్క బాధ్యత ఉంది. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి అవినీతిని బయటపెట్టండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎర్రిపప్ప మంత్రి అంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన ఎర్రిపప్ప అనే పదం వాడారు కదా, అందు గురించే ఆయన ఎంత మింగేశాడు, అది కూడా ఆయనతో పాటు ఇంక మరికొంతమంది పందికొక్కుల్లాగా ప్రజల సొమ్ములంతా కూడా మింగేశారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.